సిరీస్ కంప్లీట్ లాక్డౌన్ సిరీస్ తీసుకొస్తుంది మీ ముందుకి. అంటే ఎవ్రీడే ఇంట్లో ఉండి బేసిక్గా ఏం చేయాలో తెలియక ఆఫ్టర్నూన్ మంచి మంచి ఈజీగా అయిపోయే రెసిపీస్ ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. సో అట్లా కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి ప్రతి ఆఫ్టర్నూన్ 1:30 కానీ 2:30 కానీ మీరు కొత్త ఎపిసోడ్ చూస్తున్నారు. అదే ఎపిసోడ్ iNews యూట్యూబ్ ఛానల్లో కానీ రిలీజ్ అవుతుంది ద వెరీ నెక్స్ట్ డే ఆర్ ద సేమ్ డే. ఒకవేళ మీరు టీవీలో మిస్ అయినా సరే iNews యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అక్కడ మీకు లేటెస్ట్ రెసిపీ వీడియోస్ దొరుకుతాయి. సో అవే మీరు ఇంట్లో ట్రై చేసుకొని ఈ లాక్డౌన్ అంతా బోర్ కొట్టకుండా హ్యాపీగా గడిపేయచ్చు ఫ్యామిలీతో. సో అలా రోజు అంటే రైస్తో కొన్ని వెరైటీస్, అలానే బ్రెడ్తో కొన్ని రెసిపీస్, ఎగ్తో కొన్ని రెసిపీస్, బిర్యానీ అన్నీ మన మిక్స్డ్ బిర్యానీ కానీ లేకపోతే చికెన్ మటన్ ఈ ఎగ్ బిర్యానీ కానీ పన్నీర్ బిర్యానీ కానీ ఇట్లా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈరోజు పన్నీర్ 65తో స్టార్ట్ చేద్దాము. సో బేసిక్గా 65 అనే ఏ రెసిపీ అయినా హైదరాబాద్ ఆరిజినే. సో చికెన్ 65 కానీ పన్నీర్ 65 కానీ వెజ్ 65 కానీ ఇట్లా ఏది తీసుకున్నా ఇవన్నీ హైదరాబాద్ నుంచి పుట్టినవే. ఆ ప్రైడ్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పన్నీర్ 65 చేసుకున్నాము. సో ఒక బ్లాక్ పన్నీర్, 200 grams పన్నీర్ తీసుకున్నాము. అట్లా 2 blocks అంటే ఆల్మోస్ట్ ఒక 400 grams పన్నీర్ తీసుకున్నాము. దీంతో ఒక 20-30 పన్నీర్ 65 పీసెస్ దాకా వస్తాయి మనకి. ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకుందాం వాటిల్ని. సో ఆ మ్యారినేషన్ ఎట్లా చేస్తాము అంటే ఈ బౌల్ తీసుకొని ఆ పన్నీర్ పీసెస్ అన్ని ఏవైతే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నామో సో ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా ఒక 3-4 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకుందాము. సో 3-4 tablespoons ఒక 1.5 tablespoons మైదా, కొంచెం ఉప్పు అంతే. సో ఇప్పుడు మనం దీంట్లో ఇంకా కారము పసుపు ఇట్లాంటివి ఏం వేసుకోము, ఇది చాలా ప్లెయిన్గా ఇలానే పెడతాము. సో బాగా ముక్కలు కలిసేటట్టు ఆ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ బాగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ లంప్స్ ఏమి లేకుండా అంటే ముద్ద ముద్దగా ఏమి లేకుండా అవన్నీ నీట్గా కలిసేటట్టు కలుపుకుంటాం ఫస్ట్. దీంట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ ముక్కలకి బాగా కార్న్ఫ్లోర్ మైదా పట్టేంత వరకు నేను కలుపుకుంటాను. అంతలోకి ఈ దీంట్లో ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, అది వేడి చేసుకొని మనం దీన్ని ఫస్ట్ ఫ్రై చేసుకుంటాము. చూస్తున్నాను మంచిగా ఆ కార్న్ఫ్లోర్ మైదా రెండు ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు. ఇంట్లో మనం ఇంకేమీ వేసుకోము, జస్ట్ ఆ కార్న్ఫ్లోర్ మైదా కొంచెం ఉప్పు అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నాము. సో ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, సో దాన్ని కొంచెం బాగా వేడి అయిన తర్వాత ఆ పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటి డ్రాప్ చేసి బాగా క్రిస్పీ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటాము. సో ఆయిల్ బాగా ఫ్రై అయింది. సో ఒక్కొక్క పన్నీర్ ముక్క మెల్లగా అలా డ్రాప్ చేసుకుందాం దీంట్లో. మెల్లగా అన్ని పన్నీర్ ముక్కలు డ్రాప్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము. మంచి క్రిస్పీగా చెప్పాను కదా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలి అని, అదిగోండి ఎంత ఎంత
క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయో మీకు అర్థమైపోతుంది చూస్తుంటే. ఈ మాత్రం ఇట్లా ఫ్రై అయితే అప్పుడు మనకి ఆల్రెడీ పెరుగులో కొంచెం మనం వీటిని టాస్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ మెత్తబడినా కూడా మనకు ఆ క్రిస్పీనెస్ అలానే ఉంటుంది. పైన టెక్స్చర్ క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. సో ఆ టెక్స్చర్ కోసమే మనం ఇంత ఫ్రై చేసుకుంటున్నాము ఆ గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు. పన్నీర్ పీసెస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 65 కోసం మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ బాగా వేడైంది, దాని తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చి, గార్లిక్, వెల్లుల్లి ఆ రెండు కొంచెం ఫ్రై చేసుకొని బాగా చిన్న చిన్న కట్ చేసుకుందాం. పెద్ద కట్ చేసుకోకూడదు వీటికి, ఎందుకంటే మనకి ఆ చికెన్ పన్నీర్ 65లో బాగా నానాలన్నమాట అవి. సో అలా నీట్గా కొంచెం ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కూడా లైట్గా యాడ్ చేసుకొని కొంచెం కరేపాకు, బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొంచెం మరీ పెద్ద పీసెస్ కాకుండా చిన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుందాం. సో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆ మాయిశ్చర్ బయటకు వెళ్ళిపోతుంది ఆ ఉల్లిపాయల్లోంచి. సో ఆ తర్వాత మనం వాటిని నీట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి పన్నీర్ 65లోకి మసాలా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత లైట్గా కర్డ్ వేసుకొని వీ కెన్ కంప్లీట్ దిస్ డిష్. సో కొద్దిగా కారం, గరం మసాలా, సో ఇవన్నీ వేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకుందాము. మొత్తం ఆ మసాలా అంతా బాగా పట్టాలి ఆనియన్స్కి, ఈ లోపల కనిపిస్తున్న మిక్సర్కి. సో బాగా కలిసిన తర్వాత, అంటే మసాలా అంతా బాగా కలిసి ఆయిల్ బయటకు వస్తున్న తర్వాత కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు, అంటే ఒక ఇది పావు లీటర్ పెరుగు, హాఫ్ ఒక 150 grams పెరుగు యాడ్ చేసుకుందాం. మర్చిపోకండి స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేయకపోతే పెరుగు మాడిపోయి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది డిష్కి. స్టవ్ ఆఫ్ చేస్తారు కదా, ఇప్పుడు ఆ పెరుగు బాగా కలిసినట్టు ముద్దలు లేకుండా. చూస్తున్నారు కదా నేను స్టవ్ ఆఫ్ చేశాను, నేను స్టవ్ అసలు కంప్లీట్గా ఆఫ్ చేసేసి ఈ పెరుగు బాగా కలిసేటట్టు. బేసిక్గా పన్నీర్ 65 అట్లా పేల్గా ఎల్లోగా ఉంటే ఏం బాగుంటుంది, అందుకని మనం కొంచెం కలరింగ్ కోసం ఫుడ్ గ్రేడ్ ఎడిబుల్ కలర్ రెడ్ కలర్ వేసుకుందాము. 65 అంటే కంపల్సరీ కొంచెం కలర్ పడుతుంది, అలానే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం న్యాచురల్గానే ఉండొచ్చు, బాగుంటుంది చూడడానికి. కలర్ కూడా లైట్గా వేసేసుకొని సో అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అంత నీట్గా మంచి స్పైసీగా ఉంది. సో లైట్గా అట్లా ఉప్పు వేసేసుకొని ఆల్రెడీ మనం పన్నీర్ మ్యారినేట్ చేసేటప్పుడు కార్న్ఫ్లోర్ మైదాతో పాటు ఉప్పు వేసుకున్నాము. సో ఆ ఉప్పు మనకి దీనికి సరిపోతుంది, బట్ స్టిల్ కొంచెం అట్లా లైట్గా వేసేసుకొని ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అట్లా డ్రాప్ చేసేసి ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి మనం అంతా కలిసి, అంటే పన్నీర్ ముక్కలకి మొత్తం అంతా కలిసింది అని అనుకున్న తర్వాత అప్పుడు స్టవ్ యాడ్ చేసుకుంటే
స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో, అంటే మళ్ళీ పెరుగుకు వల్ల మన పన్నీర్ ముక్కలు మెత్తబడిపోకూడదు, సో హై ఫ్లేమ్లో దగ్గర దగ్గర ఒక 1.5 మినిట్స్ to 2 మినిట్స్ వరకు టాస్ చేసుకుంటూనే ఉండాలి కంప్లీట్గా, అసలు ఆపకుండా. సో అప్పుడు ఏమవుతుందంటే పెరుగు వల్ల మెత్తబడవు ముక్కలు, మనం ఏవైతే క్రిస్పీగా ఫ్రై చేసుకున్నామో ఆ కార్న్ఫ్లోర్ మైదా వేసి వాటి వల్ల మెత్తబడకుండా ఉంటాయి ముక్కలు. సో బేసిక్గా ఆ పెరుగు నుంచి వాటర్ వెళ్ళిపోయేంత వరకు, జస్ట్ ఆ పెరుగు మాత్రం కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్ పైన టాస్ చేసుకుంటూనే ఉందాము. సో ఇదిగో మంచి పెరుగంతా బాగా ఇంకిపోయింది, అండ్ సో ఆ డ్రైనెస్ కూడా బాగా వచ్చేసింది. సో ఫైనల్గా అదే హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు హైట్గా అట్లా కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసేసుకొని యా, సో అదిరిపోయే పన్నీర్ 65 రెడీ అయిపోయింది. సో ప్లేటింగ్ చేసుకొని కుమ్మేద్దాము. రెడీ అయిపోయింది పన్నీర్ 65. సో నీట్గా అట్లా మీకు చూస్తుంటే ఎట్లా ఉందో తెలియదు కానీ మంచి పుదీనా చట్నీ కానీ లేకపోతే కొంచెం టొమాటో సాస్ కానీ లేకపోతే చిల్లీ సాస్ కానీ ఉంటే అసలు అదిరిపోయే కాంబినేషన్ ఇది. సో ఫస్ట్ ఆ పన్నీర్ ముక్క అసలు బాగా కట్ అవుతుందా, ఎట్లా క్రిస్పీగా ఉంది చూసారు కదా. నేను ఇట్లా పెడితేనే మొత్తం జ్యూసెస్ ఇట్లా ఊజ్ అయిపోయి ముక్కంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. సో అది ఆ లోపలికి కూడా మనకి ఆ మసాలా వెళ్ళింది, ఆ పెరుగు వేసి మనం టాస్ చేసుకున్నాం కదా దానివల్ల. సో ఆ మసాలాతో పాటు ఫస్ట్ బైట్ ఆఫ్ పన్నీర్ 65 అదిరిపోయే టెక్స్చర్ వచ్చింది. పైన కొంచెం మనకి క్రిస్పీ లేయర్, లోపల మంచి మెత్తగా ఉంటుంది. ఆ పెరుగు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు మనకి. ఆ ట్యాంగినెస్ పెరుగు వల్ల అండ్ ఆ పన్నీర్లో కూడా కొంచెం ట్యాంగినెస్ ఉంటుంది. ఆ చుట్టూ వేసిన ఉల్లిపాయ, ఆ కారం గరం మసాలా వల్ల అదిపోయే టెక్స్చర్ వచ్చింది. సో ఇట్లాంటి ఈజీగా అయిపోయే రెసిపీస్, అంటే ది కంప్లీట్ కుకింగ్ టైమ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 20 మినిట్స్. సో ఇట్లాంటి ఈజీగా అయిపోయే రెసిపీస్ మనం ఎవ్రీడే చేసుకుంటున్నాము. కీప్ వాచింగ్ ఫుడీ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్.